ప్రస్తుతం కేసీఆర్ ను పరామర్శిస్తూ ఉన్నారు ఏపీ సీఎం జగన్. ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాఘవేంద్ర కేసీఆర్ నివాసం వద్ద నుంచి అందిస్తారు. రాఘవేంద్ర, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను సుశిక్షితం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. బంజారాహిల్స్లోని కేసీఆర్ నివాసానికి ఆయన చేరుకున్నారు. ప్రస్తుతం పరామర్శ కొనసాగుతుంది. కొద్దిల క్రితం ప్రమాదశాత్తు కేసీఆర్ కింద పడిపోయారు. దాంతో కేసీఆర్ హిప్ రిప్లేస్మెంట్ సర్జరీ జరిగింది. ఇప్పుడే ఆయన రికవరీ అవుతున్నారు. కొంత వాకర్ సాయంతో నడిచే ప్రయత్నంలో ఉన్నారు. మరో 4 వారాల్లో పూర్తి స్థాయిలో ఆయన నడిచే అవకాశం ఉన్నట్టు కూడా డాక్టర్లు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ను పరామర్శిస్తున్నారు. సొసైటీ క్రితం నంద్యాలలోని కేసీఆర్ నివాసానికి చేస్తున్న ప్రస్తుతం పరామర్శ కొనసాగుతుంది. జగన్ వెంట వైసీపీకి సంబంధించిన కొంతమంది పార్టీ ముఖ్య నేతలు కూడా ఉన్నారు. దాదాపు గంట పాటు ఈ సమావేశం అదేవిధంగా పరామర్శ కొనసాగే అవకాశం ఉన్నట్టుగా మనకు పార్టీ వర్గాల నుంచి రెండు పార్టీల వర్గాల నుంచి సమాచారం ఉంటుంది. ఒకవైపు పరామర్శతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై కూడా ఇద్దరు నేతలు చర్చించే అవకాశం ఉందని తెలిసి ఇటీవలే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. త్వరలో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. అదే సమయంలో సార్వత్రిక ఎన్నికలు కూడా రాబోతున్నాయి. నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ సమీకరణాలు, ప్రాంతీయ పార్టీలుగా ఏ విధంగా అడుగులు వేయవచ్చు, ఉన్న అవకాశాలు, వీటన్నిటి సంబంధించి కూడా వారి ఇద్దరి మధ్య కొంత చర్చ జరిగే అవకాశాలు ఉంటారు కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మరో 1 గంట పాటు జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ నివాసంలో ఉంటారని తెలిసింది. సమావేశం ముగిసిన తర్వాత ఆయన కలిసి నేరుగా బేగంపేట ఏపీ చేరుకొని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఏపీ బయలుదేరి వెళ్తారు. మరి రైట్ రాఘవేంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ప్రస్తుతం కేసీఆర్ నివాసంలో జగన్ కేసీఆర్ ల సమావేశం నడుస్తోంది, పరామర్శ నడుస్తోంది. ఆయన ఆరోగ్య వివరాలకు సంబంధించి ఆరాతీస్తూ ఉన్నారు జగన్. ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. అలాగే ఇరువురు నేతల మధ్య రాజకీయ విషయాలకు సంబంధించి కూడా చర్చ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇటీవలే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అలాగే మరి కొన్ని రోజుల్లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఇరు నేతల మధ్య రాజకీయానికి సంబంధించిన విషయాలు కూడా చర్చకొచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం అయితే ఆయన పరామర్శ చేస్తూ ఉన్నారు. మరి కాసేపట్లోనే లంచ్ మీటింగ్ ఉండబోతోంది. ఆ తర్వాత 2 గంటల 30 నిమిషాల ప్రాంతంలో తిరిగి తాడేపల్లి చేరుకోవడానికి పయనమవుతారు సీఎం జగన్.